అమ్మా తోచితే ఎంతమంది గలరో అష్టావధానము కాదమ్మా కాదు జనప్రవాహమిది. ఆసులుగా పచ్చబడ్డే ఇదండి. అమ్మా తోచితే ఎంతమంది గలరో అష్టావధానము కాదమ్మా కాదు జనప్రవాహమిది. నీ ఆశీస్సులను వేడదన్ నిమ్మానంబున ప్రేమదీప్తివగుమా, నిమ్మానంబున ప్రేమదీప్తివగుమా. నీ పాద పద్మంబులే సొమ్ములాగు కుశాగ్రబుద్ధి నిడుమా, వచప్రవాహమిడుమా శ్రోతల్ ప్రశంసింపగన్. అశేష జనప్రవాహం అలయ బలయ కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరిని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, స్త్రీ పురుష భేదాలకు అతీతంగా భగవంతుడి పేరు మీద ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాను. అందరం అలయ బలయ కార్యక్రమం దత్తాత్రేయ గారు పెట్టడంలో ఉద్దేశాన్ని అర్థం చేసుకుందాం. ఎవరైనా ఒక మనిషి మరో మనిషితో కలవడానికి దేహం అడ్డం, దేహం లేకపోతే అందరూ ఒక్కటే కింద లెక్క. దేహాభిమానం ఉన్నంతకాలం దేశాభిమానం ఉండదు. దేశాభిమానం ఉండాలంటే దేహాభిమానం బాగా తగ్గిపోవాలి. నాది ఈ దేహం, దీనికో కులం ఉంది, దీనికో మతం ఉంది, దీనికో భూమిత్వం ఉంది, దీనికో స్త్రీత్వం ఉంది అనేది మర్చిపోవాలి. దత్తాత్రేయ గారు ఈ కార్యక్రమం పెట్టడంలో ముఖ్యమైన ఉద్దేశం మనం మనుషులం అనే ప్రాథమిక విషయాన్ని మనం గుర్తు చేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ఎందుకంటే ఇవాళ దేశంలో నెలకొన్న పరిస్థితులు ఏమిటంటే ఎవరికి వాళ్ళకి సంఘాలు ఉన్నాయి, ఎవరు వాళ్ళకి అపకారం జరిగితే వాళ్ళు బయటకు వస్తారు, మిగిలిన వాళ్ళు రారు. ఆ పరిస్థితి పోవాలి. ముస్లిములు మృదింజి కిరటన్న ఏడ్చును మసీదులు మాత్రమే, ముస్లిములు మృదింజి కిరటన్న ఏడ్చును మసీదులు మాత్రమే. కాశ్మీరంబులను సృక్కిరి పండితాళియన శోకము హిందువులంది, కాశ్మీరంబులను సృక్కిరి పండితాళియన శోకము హిందువులంది. అక్కట ఎక్కడి గీతలో, ఎక్కడి గీతలో మనుజుడి ఎగిన ఎచ్చడివాడు లేడుగా. అక్కట ఎక్కడి గీతలో మనుజుడి ఎగిన ఎచ్చడివాడు లేడుగా. సిక్కు పోయాడు, ముస్లిం పోయాడు, హిందువు పోయాడు అంటారు, కానీ మనిషి పోయాడు అనే మాట ఎవరు అనడం లేదండి. ఒక మనిషికి మనం ప్రాధాన్యం ఇవ్వాలి. మతం కానీ కులం కానీ ఏదైనా సరే తర్వాత విషయమే. అటువంటి సమైక్యం కోసం వారు ఇది ప్రధానంగా ఏర్పాటు చేశారు. ఇంకొక మాట, గోడల్లేని బహి ప్రదేశమున, గోడల్లేని బహి ప్రదేశమున ఏకోరామతత్వమునే పరంగావలే. ఇక్కడ మనుషుల కంటే కెమెరాలు ఎక్కువ ఉన్నాయి, కెమెరాల కంటే అభినందనలు ఎక్కువగా ఉన్నాయి. ఇది గోడల్లేని బహి ప్రదేశం కింద లెక్క దత్తాత్రేయ గారి సంకల్పం ప్రకారం ఇక్కడ మనం ఏకోరామతత్వాన్ని పడాలి. అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకు అతీతమైన భగవంతుణ్ణి మనం ప్రార్థన చేయాలి. గోడల్లేని బహి ప్రదేశమున ఏకోరామతత్వమునే పర కావాలి. సర్వమానవులు సౌభ్రాత్రంబు గాత్రంబుగా, సర్వమానవులు సౌభ్రాత్రంబు గాత్రంబుగా తోడై చంద్రుడుండ తుక్కలును తోడ్తో గొంతుగల్పంగా, తోడై చంద్రుడుండ తుక్కలును తోడ్తో గొంతుగల్పంగా. ఏనాడి మానవ జాతి పాడగలదు, ఏనాడి మానవ జాతి పాడగలదు నాడే విముక్తింగను. గోడలు లేని బహి ప్రదేశంలో అందరం భగవంతుణ్ణి ప్రార్థన చేసి మనం అందరము దైవాత్మ స్వరూపలం, జీవాత్మ స్వరూపలం కాదు అని గ్రహించగలిగితే అప్పుడు మానవ జాతికి విముక్తి వస్తుంది. కులానికో సంఘం, మతానికో సంఘం, ప్రాంతీయ ప్రాంతానికో సంఘం, స్త్రీలకో సంఘం, పురుషులకో సంఘం, ఎన్ని సంఘాలు పోయి మొత్తం అలాయి బలాయి సంఘం అనేది ఒకటే ఏర్పడాలి. మాకు ఏ రకమైన భేదభావాలు లేవు. అలాయి బలాయి అంటే తెలుగులో చెప్పాలంటే ఆబాల గోపాలం, బాలుడు దగ్గర నుంచి గోపాలర్ వరకు అందులో ఇందులో సభ్యులు కావాలి. ఆబాల గోపాలం ఇందులో మూర్తిమంతులై అన్ని రకాల రాజకీయాలు కల్మషాలు అన్నీ పక్కన పెట్టి ఒకే ఒక భగవత్ స్వరూపులుగా అందరం ఏకం కావాలి అని ఒక ఆధ్యాత్మికవేత్తగా చిరు గారు దగ్గరున్నారు కాబట్టి చిరు సందేశాన్ని ఇస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.